చూద్దాం రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు పలుచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని అన్నదాతలు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి ఒకవైపు కేంద్రం వడ్లు కొనుగోలు చేయవద్దని ఆదేశించినా కూడా మన రాష్ట్ర సర్కార్ మాత్రం రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపట్టింది సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతున్నాయి మంత్రులు ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు నిర్మల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒడ్లు కొనదని ఆదేశించిన రైతుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు మంత్రి రెడ్డి సీఎం కేసీఆర్ రైతు అని రాష్ట్రంలోని పండిన చేస్తామన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో గ్రామాల్లో అన్నదాతల సంతోషం వ్యక్తం చేస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు నల్గొండ జిల్లా కనగల్ మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల పాలిట దయ్యంగా మారిందన్నారు ఎమ్మెల్యే ఒకవైపు కేంద్రం ఒడ్లు కొనమని స్పష్టం చేసిన రైతులకు ఇబ్బంది తలెత్తకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ రంగాపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేయడమే సీఎం కేసీఆర్ ముఖ్య లక్ష్యమని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చెప్పారు ఈ సీజన్లో ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వమే ధాన్యాన్ని కొంటుందని ఎమ్మెల్యే భూపాలారెడ్డి స్పష్టం చేశారు ఇవ్వాల కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల శ్రేయస్సు దృష్ట్యా రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ప్రతి గింజను కొనాల నిర్ణయం చేసి మరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించుకోవటం జరుగుతాం రైతును ఆదుకోవాలని లక్ష్యంతోనే ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది గ్రామ పాలక వర్గాలు యువకులు పెద్దలందరూ కూడా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతుల కొరకు వారి తరఫున నిలబడి ఏదైతే ఈ కొనుగోలు చేస్తూ ఉందో దీన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మేము బియ్యం తీసుకోలేము వడ్లు కొనద్దు అని చెప్పినప్పటికీ కూడా ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం ఈ వడ్లు కొనటం అనేది ఇవాళ మనం గమనించాలి నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో రైతులు పండించిన వరి తక్షణమే కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే నోముల భగత్ కోరారు ఈ మేరకు హాల్యాలో రైస్ మిల్లర్స్ జిల్లా సివిల్ సప్లై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు రైతులు పండించిన వరి గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని రైతులను కోరారు రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంపై రైతులు సంతోషం వ్యక్తం చేశారు కేంద్రం ఒత్తిడిని రైతుల ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలుపుతున్నారు పత్తి విత్తనోత్పత్తి రైతుల సమస్యలపై కంపెనీలు ఆర్గనైజర్లు వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు